డెబ్బై స్వతంత్రం వచ్చి అనేక మంది ముఖ్యమంత్రులు పులిచింతకు శంకుస్థాపన చేశారు. ఒక్క ముఖ్యమంత్రి కూడా పని ప్రారంభించలేనటువంటి పరిస్థితిలో పులిచింతలు ఏడిస్తే 2004లో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినాక ఈ ప్రాజెక్టును శంకుస్థాపన చేసి ఆయన చనిపోయే 5 సంవత్సరాల్లో 80% పనిని పూర్తి చేసినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు. ఈ ప్రాజెక్టులో 47 TMC నీళ్లు పడతాయి. దాదాపు 1300 కోట్ల రూపాయలు ఈ ప్రాజెక్టు ఖర్చు పెడితే మరి నల్గొండ జిల్లాలో తెలంగాణ ప్రభుత్వానికి R&R ప్యాకేజీ కింద 135 కోట్ల రూపాయలు ఏపీ ప్రభుత్వం కడితే 47 TMC నీరు ఆ ప్రాజెక్టులో నిల్వ పెట్టుకోవచ్చు. ఒకవేళ కనుక 135 కోట్లు చంద్రబాబు కట్టి ఆ 47 TMC నీరు నిల్వ పెట్టి ఈ కృష్ణా డెల్టానికి నీరు కనుక రాజశేఖర్ చంద్రబాబు ఇస్తే, చంద్రబాబు ఇచ్చిన ఇది లస్కర్ ఉద్యోగం, రాజశేఖర రెడ్డి గారు ప్రాజెక్ట్ కట్టాడు కాబట్టి ఈ కృష్ణా డెల్టాలో కాటన్ ధర తర్వాత రాజశేఖర రెడ్డి గారి పేరు చిరస్థాయిగా రైతుల గుండెల్లో నిలిచిపోతుంది. కాబట్టి ఈ నక్క జుట్టుల చంద్రబాబు, ఈ దొంగ ముఖ్యమంత్రి చంద్రబాబు ఒక అద్భుతమైనటువంటి పథకం వేశాడు. ఏంటంటే ఆ పథకం పులిచింతల పక్కన పెట్టి రాజశేఖర రెడ్డి గారు తవ్వినటువంటి పుడి పోలవరం రైట్ కెనాల్లో ఒక 24 మోటార్లు బిగించాడు. బిగించి గోదావరి నుంచి నీళ్లు తీసుకొచ్చి కృష్ణానదిలో కలుపుతాడు. ఆ నీళ్ళని రైతాంగానికి ఇచ్చి ఈయన కాపాడతాడు. అంటే ఉన్నటువంటి పులిచింతలు 135 కోట్లు R&R ప్యాకేజీ కడితే 47 TMC దాంట్లో స్టోర్ చేసి వాడుకోవచ్చు. ఈ చంద్రబాబు నాయుడు 170 కోట్ల రూపాయలు కరెంటు బిల్లు కట్టి ఆ పిగిచినటువంటి మోటార్లకి 50 TMC నీళ్లు తీసుకొచ్చి ఇక్కడ రైతాన్ని కాపాడినట్టు బిల్డప్ ఇస్తాడు. దాంతో ఈ కుట్రతోనే ఈ దేవినేని ఉమ్మ, ఈ సిగ్గులేనటువంటి రాజశేఖర రెడ్డి గారు కాలువలు తవ్వుతంటే వీడు కుక్కలాగా ఏడ్చాడు. ఇక్కడ కాలువలు తవ్వుతున్నాడు తినేస్తున్నారని ఆయన తగినట్టు కాలువల్లో నీళ్లు తెచ్చినటువంటి ఈ సిగ్గులేని ఉమ, ఈ దేవినేని ఉమ, ఈ చవట, ఈ దద్దమ్మ వీడు వెళ్ళి అక్కడ నూజివీడి దగ్గర పూలేసి ఆ నీళ్ళని రంపనిపిస్తాడు. వీడు అదేవిధంగా ఇక్కడికి వచ్చినాక ఈ చంద్రబాబు నాయుడు పని పాట లేనటువంటి చంద్రబాబు నాయుడు అక్కడ ఉన్నటువంటి బురద నీళ్లు నెత్తిని చల్లుకొని మొత్తం ఉన్నాళ్ళ చొక్కలన్నీ ఖరాబు చేస్తాడు ఈ ముఖ్యమంత్రి. అవి 2 మీడియాల్లో పబ్లిసిటీ ఇచ్చి ఈ కృష్ణా డెల్టా మొత్తాన్ని నేనే కాపాడా, 112 సంవత్సరాల నుంచి ఇక్కడ అంతా రైతాంగం వ్యవసాయం చేయకుండా అడుక్కు తింటున్నారు, నేను వచ్చి పోలవరం మోటార్లు బిగించినాక పట్టిసే మోటార్లు ఇదంతా సత్యసేమని చెప్పుకున్నాను. థ్యాంక్ యూ వ్యూయర్స్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ బటన్ టచ్ చేయండి, తాజా 30 ఛానల్ కు సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి.